హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మంచి ర్యాలీ అనేది వచ్చింది. 300 పాయింట్స్ ప్లస్ మనకి యుఎస్ డోజోన్స్ క్లోజ్ కావడం చూసాము. అయితే హై నుంచి కొంత కరెక్షన్ అనేది, అంటే 500 పాయింట్స్ ఉండేది ఒక టైంలో, అక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది యుఎస్ మార్కెట్లో వచ్చింది. అయితే మనకి ఏషియన్ మార్కెట్స్ పరంగా పెద్దగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు లేవు. అక్కడి నుంచి పెద్ద క్యూస్ అయితే మనకి లేవు అన్నమాట. అయితే మరి మళ్ళీ ఇప్పుడు డో ఫీచర్స్ కూడా ప్రస్తుతానికి నేను వీడియో చేసిన టయానికి పాజిటివ్గా ప్లస్ 190 పాయింట్స్ ఆ రేంజ్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్లో ఒక గ్యాప్ అప్ అనేది, అంటే ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది మళ్ళీ ఈరోజు రానుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ట్రేడర్స్ దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. అయితే మన మార్కెట్స్ ఈరోజు, అంటే ఈరోజు మనకి రేపు హాలిడే, మార్కెట్స్ లేవు, మళ్ళీ మండేనే మార్కెట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ఇది సస్టైన్డ్ అవుతుందా, ఎంతవరకు ఫర్దర్గా పెరుగుతుంది, ఆర్ స్టాక్ పికింగ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఏమంటే దాదాపు పెరగాల్సిన స్టాక్స్ ఆల్రెడీ ఓపెనింగ్లోనే పెరుగుతాయి. అక్కడ నుంచి ఫర్దర్ ర్యాలీ ఏ స్టాక్స్లో ఉంటుంది అనేది కష్టము. అట్ ద సేమ్ టైం కొంత ఈ మనం ఏమవుతుందంటే అంతా కూడా బుల్లిష్ అయిపోయినప్పుడు బుల్ ట్రాప్ అనేది అయిపోతుంది. అంటే చాలా వరకు అందరూ బై చేస్తే మళ్ళీ స్టాక్స్ కానీ మార్కెట్స్ కానీ కిందకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఈరోజు సేమ్ అదే విధమైన ట్రెండ్ ఉండవచ్చు, అంటే కొంత గ్యాప్ అప్ వచ్చి స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే మన మార్కెట్స్ ఈరోజు గ్యాప్ అప్తో చూసుకుంటే దగ్గరగా 400-500 పాయింట్స్ పైన ర్యాలీ వచ్చింది. అంటే షార్ప్ వితిన్ డేస్లోనే 500 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. కాబట్టి కొంచెం నిఫ్టీ అనేది ఆగడానికి అవకాశం ఉంది. లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే నిఫ్టీ పరంగా 11,250-247 అనమాట. ఈరోజు ఓపెనింగ్ 11,350 నుంచి 360 ఆ లెవెల్లో ఓపెన్ కావచ్చు, అంటే 340 నుంచి 350 మధ్యలో ఓపెన్ కావచ్చు, అంటే ఒక 100 పాయింట్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. అయితే అక్కడ నుంచి ఎంతవరకు ర్యాలీ సస్టైన్ అవుతుందా, ఏ స్టాక్స్ ముందుకు తీసుకెళ్తాయని చెప్పడం కష్టం. బట్ నేను ఏదేమైనప్పుడు కూడా ట్రేడర్సు ఈరోజు వచ్చిన గ్యాప్ అప్ని ఉపయోగించుకొని చాలా వరకు సెల్లింగ్ పొజిషన్స్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది బయింగ్ వెళ్ళడం కన్నా. బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం స్టాక్ ఏ విధంగా ఓపెన్ అయింది, తర్వాత స్టాక్ ఓపెన్ అయిన తర్వాత ఏ లెవెల్లో ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను అనుకోవడము MGL మహానగర్ గ్యాస్ అండి. ఇది బాగా రీసెంట్గా బాగా కరెక్షన్ అనేది 15% దాకా కరెక్ట్ అయింది. క్లోజర్గా 800 ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. లాస్ట్ 2 డేస్లో దీంట్లో సెల్లింగ్ అనేది ఉంది. లాస్ట్ క్లోజింగ్ 830 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు చూడండి, దీన్ని ప్రయత్నం చేయొచ్చు బయింగ్, అయితే ఎక్కడ కొనాలి ఏంటి అనేది, అది ఎక్కడ ఓపెన్ అవుతుంది, తర్వాత ఓపెన్ అయిన కొన్ని మినిట్స్లో ఫర్దర్గా పెరుగుతుందా లేకపోతే డిప్ వస్తుందా చూసుకొని ఓవరాల్గా డిప్స్లో కొనండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, తక్కువ ప్రాఫిట్లో ఎగ్జిట్ కాండి. MGL ఇది ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్సే చేయండి. ఎక్కడ కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇంత గ్యాప్ అప్ వచ్చేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టము. MGL ఒకటి డిప్స్లో కొనండి, స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎగ్జిట్ కూడా తీసుకోండి. ఓన్లీ ఇంట్రాడే కోసం మాత్రం చెప్తున్నాను. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, సెల్లింగ్ వెళ్ళాలంటే నేను కూడా HDFCని సెల్ చేయమని చెప్తున్నాను. HDFC బ్యాంక్ కాదు, HDFC లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 1740 దగ్గర క్లోజ్ అయింది. దీనికి ఓవరాల్గా 1780 ఆ లెవెల్లో 1780-1790 దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. లాస్ట్ 4 డేస్ కూడా ఈ స్టాకు బాగా పెరిగింది. షార్ట్ కవరింగ్ కూడా నిన్న ఈ కౌంటర్లో కనపడింది. అంటే ఈరోజు ఒక 2% పెరిగినప్పుడు, అంటే 1740 ఆల్రెడీ క్లోజింగ్లో, లాస్ట్ క్లోజింగ్ 1740 కాబట్టి అట్లీస్ట్ 2% పెరగడం అంటే 1780 అనమాట. సెల్ ఎట్ 1780 ఆర్ 1780 బిలో ఉంటే సెల్ చేయండి. ఒకవేళ 1780 పైన ఉంటే ఓపెనింగ్లో వద్దు, సెల్ చేయొద్దు. అది 1780 పైనుంచి కిందకు వస్తున్నప్పుడు సెల్ చేయండి. అది HDFC గురించి. ఇక స్టాప్ లాస్ కూడా 1794 అట్లా స్టాప్ లాస్ పెట్టండి. ఒక 15-16 రూపీస్ కిందకు వస్తే దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి ముత్తూట్ ఫైనాన్స్ అండి. ఇది రీసెంట్గా ఒక 10% నుంచి దగ్గర 7-8% పెరిగింది. ఓవరాల్గా 1300 నుంచి కరెక్ట్ అవుతూ ఓవరాల్గా స్టాక్ షార్ట్ టర్మ్ వీక్ జోన్లో ఉందండి. 1200 బిలో ఉన్నంత కాలం ఇది వీక్గానే ఉండవచ్చు. నిన్న కూడా ఇందులో షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. ఈరోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు అంటే 1255 నుంచి 1260 మధ్యలో దీన్ని సెల్ చేయండి. 1260 బిలో ఉంటే సెల్ చేయండి. లాస్ట్ క్లోజింగ్ 1155 నుంచి 1160 మధ్యలో ఉంటే సెల్ చేయండి. 1175 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ముత్తూట్ ఫైనాన్స్
1155 నుంచి 1160 మధ్యలో సెల్ చేయండి. అంటే అంటే ఇంకా చెప్పాలి అంటే 1160 బిలో సెల్ చేయండి, 1170 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ ఇది కొంచెం డౌన్ సైడ్ వచ్చినప్పుడు దీన్ని షార్ట్ కవర్ చేయండి. ముత్తూట్ ఫైనాన్స్ సెల్, హెచ్డిఎఫ్సి సెల్ బయింగ్ వెళ్ళాలంటే ఎంజిఎల్ ఒకటి బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక నిఫ్టీ పరంగా ఇంతకుముందు నేను చెప్పాము మనం అనుకున్నాము 11,350 నుంచి 360 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏం చేయాలి, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 21,464 అనమాట ఫ్యూచర్స్లో. ఈరోజు ఓపెనింగ్ నిన్న హైని కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న హై 21,580 అంటే 21,650 ఆ లెవెల్ ఓపెన్ కావచ్చు. అది దాటి ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఓవరాల్గా 21,800 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ఒక సెల్లింగ్ పొజిషన్స్ కూడా దాని బిలో ఉంటే బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. దీంతోపాటు మనందరికి తెలిసిందే ఈ నెల 5th నుంచి టెక్నికల్ అనాలిసిస్ 6th బ్యాచ్ అనేది స్టార్ట్గా అవుతుంది. ఇది 100 డేస్ మెంటర్షిప్ అనమాట. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోమని చెప్తాను. మనం లాస్ట్ వీడియోస్గా దీని డీటెయిల్స్ కూడా చెప్తూనే ఉన్నాం. కింద మెసేజ్ బాక్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.